Hi friends, this is Vijaya. Previous video lo nenu vaamaku tho rasam cheyadam chupichanu kadandi adi continuous ga idanamata vaamaku tho chutney. Ante munduga oka pan pettukoni koddiga heat ayin tarvata oil vesukovali. Aa tarvata manaki end mirchi nenu oka dozen daaka teeskunnanu. ఈ ఆకుకి గ్రీన్ కలర్లో మళ్ళీ గ్రీన్ చిల్లీస్ వేస్తే మొత్తం గ్రీన్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉండాలని నేను ఎండుమిర్చి యూజ్ చేశానండి. ఎండుమిర్చి కాస్త ఉంచిన తర్వాత అదే ప్యాన్లో మనం ఏం చేయాలంటే కొన్ని ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి కూడా కాస్త వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో అన్నమాట కడిగి పెట్టుకున్న వామాకు కాడలతో సైతంగా వేసి కాస్త ఉప్పు వేసి కలిగి పెట్టుకోవాలండి. ఉప్పు వేస్తే ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయట వస్తుంది. కొద్దిగా చిన్న నిమ్మకాయ అంతా, చింతపండు కూడా వేసుకొని మనం కొద్దిగా కడిగి వేసుకుంటే ఆ వాటర్తో పాటు అది కూడా చింతపండు నానిపోతుంది, ప్లస్ బాగా మగ్గుతుంది అన్నమాట. మనం తర్వాత మిక్సీ చేసుకునేటప్పుడు కానీ లేకపోతే రోట్లో వేసి రుబ్బుకునేటప్పుడు కానీ మంచిగా గ్రైండ్ అవుతుంది. అది బాగా మగ్గేలాగా కళ్ళుప్పు వేసుకొని మనము బాగా తిప్పి పెట్టుకోవాలండి. బాగా కలుపుకోవాలి. మనం ముందే చెప్పుకున్నాం కదా ఈ ఆకులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని. వాటర్ చూసారా ఎలా వస్తుందో, మనం ఒక్క చుక్క వాటర్ అయిపోయినా సరే బాగా వాటర్ వస్తుంది. మనం ఆ డ్రై చింతపండు వేసినా సరే ఆ వాటర్లోనే నానిపోతుంది అన్నమాట కంప్లీట్గా. బాగా తిప్పి మనం కలిపెట్టుకుంటే మగ్గిపోతుంది అది కంప్లీట్గా. చూసారా వాటర్ ఎట్లా వస్తుందో. ఇప్పుడు మనం కలర్ కోసం లైట్గా చిన్న ఒక హాఫ్ టీ స్పూను పసుపు కూడా వేసుకోవాలి. అది కూడా బాగా కలుపుకోవాలి. నేను ఏంటంటే పసుపు అనేది అంత అవసరం లేదు కానీ కలర్ బాగుంటుందని నేను వేసాను. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. బాగా కలిపి పెట్టుకోవాలండి. లిడ్ పెట్టుకున్నారనుకోండి, కాస్త కలిపి లిడ్ పెట్టుకుంటే బాగా మగ్గిపోతుంది. అంతా బాగా అయింది. బాగా మగ్గిన తర్వాత ముందుగా మన డ్రై ఐటమ్స్ మిక్సీ చేసుకుని ఆ తర్వాత ఈ ఆకుని వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన ఆరోగ్యకరమైన వాము ఆకు పచ్చడి రెడీ. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే షేర్ చేయండి. కొత్తగా చూసేలా ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.